ఓవైపున నాటో దేశాలన్నీ రష్యా మీద ఒక ఆంక్షలు పెట్టినాయి. అమెరికా దాని వెనకాల ఉంది. యూరప్ దేశాలు కూడా రష్యా మీద ఆంక్షలు పెట్టినాయి. అక్కడి నుంచి ఆయిల్ కొనకూడదు, ఏమీ కొనకూడదు, వ్యాపారాలు ఏం చేయకూడదు అని. జర్మనీ కూడా ముందు అందుకు అంగీకరించింది, ఆ పనే చేసుకొచ్చింది. ఈవెన్ జర్మనీ తెర వెనక నుండి ఎక్కడ చేస్తుందని నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ 1-2 ధ్వంసం చేసింది అమెరికా. అయితే మళ్ళీ అవి రిపేర్లు పూర్తయ్యాక నాటో దేశాలకు షాకిస్తూ జర్మనీ రష్యాతో మరొకసారి ఆయిల్ ఒప్పందం చేసుకోవడం అన్నది సంచలనం సృష్టించింది. జర్మనీ ఈజ్ ఫేసింగ్ క్రిటిసిజం ఫ్రమ్ ద వెస్ట్ ఆఫ్టర్ వన్ ఆఫ్ ఇట్స్ ఫర్మ్స్ రెజ్యూమ్ ట్రేడింగ్ ఇన్ ఎల్ఎన్జీ విత్ ఇండియా. ద నాటో నేషన్ ఈజ్ ఇన్ ఎ ఫిక్స్ యాజ్ సెక్యూరింగ్ ఎనర్జీ ఫర్ యూరోప్ జీఎంపీహెచ్ ఎస్సీఎఫ్ఈ ప్లాన్స్ టు లోడ్ ఎల్ఎన్జీ ప్రొడ్యూస్డ్ బై ద యమాల్ ప్లాంట్ ఇన్ సైబేరియా ఎర్లీ నెక్స్ట్ మంత్ రిపోర్టెడ్ బ్లూంబర్గ్. ద మూవ్ ఫ్లైస్ ఇన్ ద ఫేస్ ఆఫ్ జర్మనీస్ ప్లెడ్జ్ టు అవాయిడ్ హ్యాండ్లింగ్ రష్యన్ ఎల్ఎన్జీ. రష్యన్ ఎల్ఎన్జీ రష్యాకు సంబంధించినటువంటి ఎల్ఎన్జీని భారత్ సంస్థలు కొంటుంటే భారత్ సంస్థల నుండి జర్మనీ కొనటం అంటే రష్యాది నేరుగానే కొనడం అంటూ పరోక్షంగా చేస్తున్నటువంటి వ్యవహారాన్ని ప్రత్యక్షంగా చూడాలి, దీన్ని నిరోధించాలంటూ నాటో దేశాలు ఇప్పుడు జర్మనీ మీద ఒత్తిడి తెస్తున్నాయి.